అక్కడ అధినేత ఆశిస్తున్నదొకటి ఆశావహుల అత్యుత్సాహంతో జరుగుతోంది మరొకటి పార్టీని బలోపేతం చేయాలని అధినేత ఆదేశిస్తుంటే బల ప్రదర్శనతో గందరగోళం సృష్టిస్తున్నాయి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంటే క్షేత్రస్థాయిలో తమ్ముళ్లు మాత్రం తమ ఆధిపత్యం కోసం ఫైటింగ్ చేస్తున్నారు ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటి ఆ పార్టీ ఏది ఆ గొడవలేంటి పోగొట్టుకున్న చోట నుంచే పూర్వ వైభవం సంపాదించాలని చూస్తున్నారో ఏమో ఆ పార్టీ ప్రారంభించబోతున్న నూతన కార్యక్రమాలను పశ్చిమ గోదావరి జిల్లా నుంచే మొదలు పెడుతున్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జిల్లాలో ఉన్న అన్ని సీట్లు టీడీపీకి అందించిన జిల్లా ఓటర్లు రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం రివర్స్ అయ్యారు దీంతో అక్కడి ప్రజలను తిరిగి ప్రసన్నం చేసుకునేందుకు కొత్త కార్యక్రమ ప్రచారయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు అయితే అధినేత యాత్ర మొదలుపెట్టబోతున్న నియోజకవర్గాల్లో ఒకచోట మినహా మరెక్కడా ఇన్ఛార్జులు లేరు పైగా ఆయా నియోజకవర్గాలన్నీ గ్రూపుల గోలతో గోటి చుట్టు మీద రోకలిపోటులా తయారయ్యాయి ఇలాంటి నేపథ్యం ఉన్న ప్రాంతాల్లో యాత్ర చేయబోతున్న అధ్యక్షుడు ఇప్పటికైనా అభ్యర్థుల్ని ప్రకటించి పరిస్థితి చక్కబెడతారా లేక ఎప్పటిలాగే చివరి వరకు నానుస్తారా అనేది హాట్ టాపిక్ గా మారింది వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను జనంలోకి మరింతగా తీసుకెళ్లాలనే ప్రయత్నంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఇదేం ఖర్మ రాష్ట్రానికి అనే పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు బాధుడే బాధుడు తర్వాత టీడీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న ఈ కార్యక్రమాన్ని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ నెల ముప్పై నుంచి మూడు రోజుల పాటు నిర్వహించబోతున్నారు దెందులూరు చింతలపూడి పోలవరం కొవ్వూరు నిడదవోలు తాడేపల్లిగూడెం మీదుగా మూడు రోజుల పాటు సాగే యాత్రలో చంద్రబాబు పాల్గొనడంతో ఇప్పటికే రూట్ మ్యాప్ ఇతర ఏర్పాట్లు పూర్తయ్యాయి ప్రజల్లోకి వెళ్లే సంగతిలా ఉన్నా చంద్రబాబు పర్యటించబోయే నియోజకవర్గాల్లో దెందులూరు మినహా మిగతా ఐదు నియోజకవర్గాల్లో నాయకుల కుమ్ములాటలు గ్రూపు రాజకీయాలు తారాస్థాయిలో ఉన్నాయి గతంలో ఆయా నియోజకవర్గాలన్నీ టీడీపీ కంచుకోటలుగా ఉన్నవి అయినా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాత్రం ఘోర ఓటములు తప్పలేదు ఎన్నికలు జరిగి మూడున్నరేళ్లు గడిచినా ఇప్పటికీ ఆ ఐదు నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేస్తారో తెలియదు పైగా అక్కడి స్థానిక నాయకత్వాలు ఊరికో గ్రూపు రోజుకో వివాదాన్ని తెరపైకి తెస్తూ అక్కడి రాజకీయ వాతావరణాన్ని గందరగోళంలో పడేశాయి రిజర్వుడ్ నియోజకవర్గాల్లో చింతలపూడి పోలవరం కొవ్వూరులో పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది చింతలపూడిలో రెండు వేల పద్నాలుగులో పోటీ చేసిన పీతల సుజాతకు రెండు వేల పంతొమ్మిదిలో అవకాశం ఇవ్వలేదు ఓటమి తర్వాత ఇప్పటి వరకు అక్కడ ప్రత్యామ్నాయ అభ్యర్థిని ఎంపిక చేయలేకపోయారు దీంతో మళ్లీ ఆమెకే మరోసారి అవకాశం వస్తుందనే ప్రచారం సాగుతోంది ఈ నేపథ్యంలో ఆమెని వ్యతిరేకించే ఒక వర్గం చింతలపూడిలో రాజకీయాన్ని రక్తి కట్టిస్తోంది అధినేత చంద్రబాబు యాత్ర విజయవంతం చేయడానికి ఏర్పాటు చేసుకున్న సభలో సైతం రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నాయి ఇక అధినేత యాత్ర తర్వాత ఈ రాజకీయం ఇంకెంత హాట్ గా ఉంటుందో చూడాలి పోలవరంలోనూ ఇదే పరిస్థితి రెండు వేల పద్నాలుగులో పోటీ చేసి గెలిచిన మొడియం శ్రీనివాస్ రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి ఓడిన బొరగం శ్రీనివాస్ల మధ్య ఎవరికి అవకాశం ఉంటుందో అని సస్పెన్స్ కొనసాగుతుంది సర్వేలన్నీ మాకే అనుకూలంగా ఉన్నాయంటూ ఇద్దరు పోటాపోటీగా బల ప్రదర్శన చేసేందుకు సిద్ధమవుతున్నారు నిడదబోలు తాడేపల్లి ఇదే పరిస్థితి కీలక నియోజకవర్గాల్లో ఇలాంటి గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్న తరుణాన అధినేత యాత్రలో ఎలాంటి చిత్రాలు చోటు చేసుకుంటాయో అనేది చూడాలి టీడీపీ అధినేత పర్యటన నేపథ్యంలో ఇప్పుడు చింతలపూడి పోలవరం కొవ్వూరు నిడదవోలు తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటిస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఒక పక్క వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఇటు సొంత పార్టీ బలోపేతానికి ఇప్పటికైనా అభ్యర్థుల్ని ప్రకటిస్తే పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఉపయోగపడుతుందని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు అదే జరిగితే ఆయా నియోజకవర్గాల్లో కుమ్ములాటలు పక్కన పెట్టి పార్టీ క్యాడర్ అంతా ఒక్క తాటిపైకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పుకొస్తున్నారు మూడున్నరేళ్లు గడిచిన రిజర్వ్ నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలకు చెక్ పడకపోవడంతో పాత వారికే మళ్లీ అవకాశం ఇస్తారనే టాక్ కూడా నడుస్తోంది ఈ నేపథ్యంలో అటు ఆశావహులు ఇటు మాజీలు అదేత యాత్రలో తమ బల ప్రదర్శన చేసేందుకు సిద్దమవుతున్నారు యాత్ర ముగిసేలోపు సీటు సాధించుకోవాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు తమ్ముళ్ల అత్యుత్సాహం అధినేత యాత్రలో ఎలాంటి హంగామాకి కారణమవుతుందో అనే అనుమానాలు పార్టీ పెద్దల్లో కొనసాగుతున్నాయి